నేను మామూలుగా తెలుగు మీడియం స్టూడెంట్ అన్న ఇంటర్మీడియట్ వరకు తర్వాత బీటెక్ వచ్చేసి ఒక్కసారి ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయ్యాను నాకు ఇంగ్లీష్ అసలు అర్థం కాలేదు నేను అప్పుడు బాధపడింది ఏంటంటే ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకున్నట్టయితే నాకు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండేది నాకు స్కోరింగ్ వచ్చేది అన్న ప్రాబ్లం అనేది నేను ఫేస్ చేశాను దాని పరంగా చెప్పాలంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇప్పుడు ఎవరు వాల్యూ చేస్తున్నారన్న ఇప్పుడు పెద్ద పెద్ద మంత్రులు కానీ వాళ్ళు ఎవరైనా కానీ ఏది తెలుగుని అవమానిస్తున్నట్టు మాట్లాడుతున్నారు అని అంటున్నాడు కానీ అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళ పిల్లలు ఏమన్నా తెలుగు మీడియం కాకుండా వాళ్ళ పిల్లలు ఏమన్నా తెలుగు మీడియంలో జాయిన్ చేసి చదివిస్తున్నారా ఇంగ్లీష్ మీడియంలోనే జాయిన్ చేసి చదివిస్తుంది అది వాళ్ళ పిల్లలు వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియంలో బాగానే పెద్ద పెద్ద స్కూల్లో చదువుకుంటున్నారు ఇప్పుడు మాలాంటి మధ్యతరగతి వాళ్ళు వచ్చేసి అంటే ఇప్పుడు మ్యాక్సిమం అందరూ ఇంగ్లీష్ మీడియంలోనే జాయిన్ అవుతున్నారు ఎక్కడ పల్లెటూరులో అయినా కానీ సిటీల్లో అయినా కానీ ఏ స్కూల్లో అయినా కానీ తెలుగు మీడియంకి వచ్చేసి ఇప్పుడున్న ప్రకారం అయితే అంత వాల్యూ లేదు అది తీసేసేసి తెలుగుని కించపరచకుండా తెలుగుకున్న అదేంటి గొప్పతనాన్ని చాటండి ఏదో ఒకటి చేసి కానీ తెలుగు మీడియం తీసేసి తెలుగుని కించపరుస్తున్నా అంటే అది మాత్రం నిజంగా సబ్జెక్ట్ ఉంది ఏదైనా సబ్జెక్టే కదన్నా తెలుగు ఉంది సాంస్క్రిట్ ఉంది సాంస్క్రిట్ అయితే మళ్ళీ చెప్పుకోవాలంటే సాంస్క్రిట్ ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి సాంస్క్రిట్ కూడా పెద్ద సబ్జెక్ట్ ఏది సంస్కృతం అనేది మామూలుగా అసలు ఫస్ట్ నుంచి ఉన్నది ఆ సాంస్క్రిట్ కూడా సరిగ్గా ఎవరికి సరిగ్గా తెలియదు సంస్కృతంలో రాయమంటే ఎవడు రాయని కూడా రాయడు ఫస్ట్లో ఉన్నది సంస్కృతం కూడా అసలు అది తెలుగు అనేది అన్న ఇప్పుడు మనం లెగిస్తే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళమే లెగిస్తే మనం అమ్మ అని అంటాం కానీ పుట్టంగానే మనం మమ్ అని అనం కదా అది మనం మాట్లాడే భాషను మనం అది పెద్దోళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలకి మనం మాట్లాడే ఇంట్లో మాట్లాడుకునే మాట తెలుగే కదన్నా ఇంట్లో ఇంగ్లీష్లో మాట్లాడినా నేను ఫోర్స్ చేయట్లేదు కదా అది అదైతే గొప్ప నిర్ణయమేనన్న మద్యపానం అనేది ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళని తీసుకోండి ఒక 300-400 కూలి చేసుకునేవాడు ఉంటాడు ఏ రోజు డబ్బులు ఆ రోజు తీసుకునేవాడు వాడు వెళ్తాడు సాయంత్రం డబ్బులు రాగానే బారికి వెళ్తాడు లేకపోతే వైన్ షాప్కి వెళ్తాడు ఉన్న డబ్బులు మొత్తం అక్కడ తగలేసుకుంటామే ఇంటికి వెళ్ళేసరికి అడి చేతిలో రూపాయి ఉండదు ఇంటికాడ పిల్లల బిడ్డలు ఉంటారు వాళ్ళేంటి వాళ్ళు ఆకలి కలమటత్తా ఉంటారు వాళ్ళ బాధలు వాళ్ళే కదా అట్లాంటి వాళ్ళ గురించి తిరిగాడు పాదయాత్ర చేశాడు కాబట్టి తెలుసుకొని తీసేయటం మంచిదని అనుకున్నాడు అది పర్లేదన్న బెటరే ఇప్పుడు చంద్రబాబు గారు 15 సంవత్సరాలు పాలించిన తర్వాత ఒక 15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన గొప్పగా చేశారు చెందాడు అని చెప్పుకుంటున్నారు ఇది ఇదే 15 సంవత్సరాల తర్వాత ఆయన ఇంకా ఇంతకన్నా గొప్పగా చెప్పుకుంటారేమో ఎవరో తెలుసు ఇప్పుడు చేస్తాం ఇంకా కనీసం 1 సంవత్సరం కూడా అవ్వలేదు కదన్నా ఇప్పుడు మన దగ్గర డబ్బులు కూడా లేవు చెప్పాలంటే ఉంటుంది కదా ఎక్కగానే డబ్బులు ఉన్నాయంటే నా చేతిలో డబ్బులు ఖర్చు పెడతానా కాదుగా పైనుంచి డబ్బులు అనేది రావాలిగా అన్న చంద్రబాబు గారి పాలన తప్పు పట్టట్లే నేనేమి ఏంటంటే ఆయన డెవలప్మెంట్స్ ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్ పరంగా చూసుకున్నా ఏది చూసుకున్నా కానీ బాగా చేశారు గొప్పగానే చేశారు ఎవరిది అవకాశం వాళ్ళే ఆయనంటే ఇంక అయిపోయింది ప్రస్తుతానికి అంటే చెప్పుకోదగ్గంత వెనకాల ఆయనకి గ్రిప్ కూడా అంత లేదు కదా ప్రస్తుతానికి అది రాజకీయ నాయకులు కూడా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారన్న అది ఎవరి దగ్గర బలం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు అంతకుమించే లేదు కాకపోతే ఏంటంటే కొద్దిగా ఆటో వాళ్ళకి ఏంటంటే లోకల్ బళ్ళు అవుట్ ఆఫ్ బళ్ళు అనేది ఆపుతున్నారు కొద్దిగా ఏంటంటే కేసులు కూడా రాస్తున్నారు దాని గురించే కొద్దిగా సీఎం గారు తీసుకుంటే చర్య తీసుకుంటే బాగుంటుంది అది మా చంద్రబాబు అంటే ఆయన పరిపాలన అయింది ఆయన పరిపాలన అయింది ఎవరిది బెస్ట్ అంటే కొద్దిగా ఈయన పథకాల వల్ల కొద్దిగా ఘటన అయిన వాళ్ళు ఉన్నారు అది అన్నట్టు చేస్తున్నాళ్ళే కాకపోతే ఇంకొంచెం మెరుగైతే నెక్స్ట్ టైం బాగుంటుంది నా ఆలోచన ఇంగ్లీష్ మీడియంది కూడా బాగానే ఉందిలే అంటే కొంచెం హాస్పిటల్స్లో ఇట్లో లైట్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పొద్దున్న నేను జనరల్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ కొంచెం మైనస్లు ఉన్నాయి అవి కూడా తీసుకుంటే పర్ఫెక్ట్ పాలన ఇబ్బంది ఏమి లేదు దాని మీద కొంచెం ఈ పాలన బెటర్ అనిపించింది నాకైతే పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి బెస్ట్ సీఎం ప్రస్తుతానికి అయోమయంలో ఉందండి జగన్ పాలన అంటే 9 నెలలు అయింది కదా ఇంకో 1 సంవత్సరం చూస్తే వారి పరిపాలన ఎలా ఉంటుంది అనేది తెలిసింది పథకాలు అంటే బాగానే ఉన్నాయండి ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారి పాలన అయితే అభివృద్ధి పరంగా బాగానే ఉందండి ఇప్పుడు అభివృద్ధి పరంగా బాగానే ఉంది ప్రస్తుతానికి జగన్ గారి పాలన ఏంటంటే ఒక 9 నెలలు అయింది కాబట్టి అంతగా ఏంగా కనిపించట్లా ఒక 1 సంవత్సరం వేచి చూడాలని అనుకుంటున్నాను జగన్ పాలన బాగానే ఉందండి చంద్రబాబు పాలన అంటే కొద్దిగా వెనక ముందు నడిచింది ఆయన కేలాపోయారు
ఈయన పాలన మటుకు బాగానే ఉంది. సామాన్యుడికి లాభం అన్నీ బాగున్నాయి. చంద్రబాబు గారి పాలన ఆయన అన్నీ ఆయన అన్ని నిర్మాణాలు అంటాడు. ఈయనేం ప్రజలకు అనుకూలంగా ఈయన ఉన్నాడు. అది ఈయన మాస్ లీడర్, ఆయన క్లాస్ లీడర్. ఒక మాటలు చెప్పాలంటే మేము మాస్ ఎక్కువ కదా క్లాస్ కన్నా. క్లాస్ 30% ఉంటే 70% మాస్ కదా, మాస్ లీడర్ గొప్ప అనుకుంటాం. చెప్పాలంటే మేము పక్కా జగన్ ఫ్యాన్స్ నెంబర్ వన్. ఏదైనా సరే నెంబర్ వన్. ఇంగ్లీష్ మీడియం అంటే అది ఇంకా మనం సరిగ్గా చూ. ఆయన వచ్చి ఇప్పటికి 6 నెలలు 7 నెలలు అవుతుంది. ఒక 1 ఇయర్ అయినా అయితే బాగుంటుందేమో అని ఆలోచన అనమాట. నెక్స్ట్ స్టేజ్ వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ మన పిల్లలు కానీ వీళ్ళు కానీ అంతా ఇంగ్లీష్ మీడియం రావాలని అందరు కోరుకుంటున్నారు. అలా వస్తే ఇంకా డెవలప్ అయ్యిద్ది అనేసి అనుకుంటున్నాను. మద్యపానం పరంగా కూడా చాలా వాటికి తాగుడు కూడా తగ్గించారనే ఉద్దేశంలోనే ఉన్నారు జనాలు. బాగానే చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా బాగానే ఉంది. కాకపోతే ఈయనకు ఒక అవకాశం ఇవ్వాలి చూడాలన్నారు కాబట్టి ఈయనకి ఇచ్చినందుకు అవకాశం. ఈయనైతే నెంబర్ వన్గానే చేస్తున్నాడని మేము అనుకుంటున్నాము. పక్కా చేస్తాడు. ఇంకా కొద్దిగా టైము, ఫస్ట్ టైం కాబట్టి రావడం, కొద్దిగా అనుభవం. 1 సంవత్సరం అనేది అనుభవిస్తే ఇంకా నెంబర్ వన్గా చేస్తారనేసి లోటుపాట్లు తెలుసుకోవాలి. చిన్న వయసు అయింది, ఇంకా అనుభవం కూడా లేదు చెప్పాలంటే. ఇంకా నెంబర్ వన్గా చేస్తాడు. ఇంకా రానున్న కాలంలో కూడా జగన్ నెంబర్ వన్ సీఎంగానే అవుతాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.